హైదరాబాద్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు మరోసారి జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది ఇప్పటికే రెండు జలాశయాలు నిండుకొండలా ఉండడంతో ప్రాజెక్టుల్లో చేరుతున్న నీటిని వచ్చిన వచ్చినట్లుగానే బయటకొదులుతున్నారు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎనిమిది గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది నీటిని మూసిలోకి వదులుతున్నారు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్కు నాలుగు వేల మూడు వందల క్యూసెక్ల ఇన్లో వస్తోంది ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల డెబ్బై అడుగులు కాగా ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు ఐదు అడుగుల మేర నీరు నిల్వ ఉంది మూడు పాయింట్ మూడు మూడు తొమ్మిది టీఎంసీల నీరు నిల్వ ఉంది మరోవైపు హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చెరువులో ఉండడంతో ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మూడు వేల తొమ్మిది వందల పది క్యూసెక్ల నీటిని వదులుతున్నారు జలాశయంలో ప్రస్తుతం రెండు పాయింట్ నాలుగు ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది హైదరాబాద్ లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు మరోసారి జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది ఇప్పటికే రెండు జలాశయాలు నిండుకొండలా ఉండడంతో ప్రాజెక్టుల్లో చేరుతున్న నీటిని వచ్చిన వచ్చినట్లుగానే బయటకొదులుతున్నారు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎనిమిది గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది నీటిని మూసిలోకి వదులుతున్నారు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్కు నాలుగు వేల మూడు వందల ఇన్ఫ్లో వస్తోంది ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల డెబ్బై అడుగులు కాగా ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు ఐదు అడుగుల మేర నీరు నిల్వ ఉంది మూడు పాయింట్ మూడు మూడు తొమ్మిది టిఎంసీల నీరు నిల్వ ఉంది మరోవైపు హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చెరువులో ఉండడంతో ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మూడు వేల తొమ్మిది వందల పది క్యూసెక్ల నీటిని వదులుతున్నారు జలాశయంలో ప్రస్తుతం రెండు పాయింట్ నాలుగు ఎనిమిది టిఎంసీల నీరు నిల్వ ఉంది